హాయ్ వ్యూవర్స్, సిక్స్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ చేయడానికి ఇంకా కేవలం 1 అవర్ మాత్రమే టైం ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేయండి. ఈ వీక్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ అయితే రోజుకొక షాక్ ఇస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ తో డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ నేరుగా టాప్ లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. నిన్న ఎపిసోడ్ లో సాక్రిఫైస్ చేసిన తర్వాత రోహిత్ యొక్క బిహేవియర్, మరి ఈ రోజు ప్రోమోను బట్టి మెరీనా ఓటింగ్ అయితే టాప్ లోకి వెళ్ళిపోయింది. ప్రతి వీక్ కూడా ఫ్రైడే ఓటింగ్ ఎలిమినేషన్ లెక్కలనే మార్చేస్తుంది కాబట్టి మరి ఈ రోజు ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూస్తే మరీనా టాప్ 3లో ఉంది, అలాగే సుదీప టాప్ 4లో ఉండగా శ్రీ సత్య టాప్ 5లో ఉంది. అంటే మరీనా ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. ఇక కీర్తి డేంజర్ జోన్ లోకి వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నప్పటికీ అందరికీ ఇక్కడ సేమ్ ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. శ్రీ సత్య, కీర్తి, బాలాదిత్య, రాజ్ ఈ 4 మెంబర్స్ కి 9% కంటే ఎక్కువ ఓటింగ్ పోలవుగా గీతుకైతే 8.5% వరకు ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక ఈ పోల్లో చూసినట్లయితే ఇక్కడ కూడా మరీనా టాప్ 4లో ఉంది, కీర్తి టాప్ 5లో ఉంది. నెక్స్ట్ సుదీప, శ్రీ సత్య, బాలాదిత్య, రాజ్ ఈ 4 ఈ పోల్లో డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే వీక్ స్టార్టింగ్ లో ఎవరైతే ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు అని మనం ఈ ముగ్గురిని ఎక్స్పెక్ట్ చేసామో ఆ ముగ్గురికి వీకెండ్ వచ్చేసరికి ఓటింగ్ లెవెల్స్ అనేవి టాప్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో బాలాదిత్య కూడా ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోనే ఉన్నారు. సో ఈ వీక్ రాజ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సే 99% వరకు కనిపిస్తూ ఉంది. ఇక డబుల్ ఎలిమినేషన్ పేరుతో ఆదిత్యని సీక్రెట్ రూమ్ లో ఉంచే ఛాన్సెస్ 99% వరకు ఉన్నాయి. ఇక రేపటికైతే ఎలిమినేషన్ అప్డేట్ మన ఛానల్లో తప్పకుండా వస్తుంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ సీజన్ కి ఎవరిని సీక్రెట్ రూమ్ లో ఉంచితే బాగుంటుందో మీ ఒపీనియన్ ని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.